ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనం చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొంది దినదిన అభివృద్ధి చెందుతున్నాం మిత్రులారా. మరి దినదిన అభివృద్ధి చెందడము అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడము, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మన యొక్క ఎదుగుదల, మన యొక్క మానసిక ఎదుగుదల, మన యొక్క సంతోషం యొక్క ఎదుగుదల, మన యొక్క ప్రశాంతత యొక్క ఎదుగుదలని మనం ఈ ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా చక్కగా పొందుతున్నాము. మరి ఈ కార్యక్రమంలో చర్చించుకున్నటువంటి అంశాలని మనము తూచా తప్పకుండా పాటించినట్లయితే మన జీవితంలో ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, చక్కటి ఆత్మజ్ఞానము, డబ్బు సంపదలు, చక్కటి కుటుంబము అన్నీ రావడం జరుగుతుంది మిత్రులారా. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మనము దినదిన అభివృద్ధి చెందాలి అంటే మన యొక్క రోజువారీ జీవితం లోపల మనకున్నటువంటి జ్ఞానాన్ని మనము పంచుతూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలి. నేర్చుకునేటువంటి క్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. చక్కటి ఆహారపు నియమాల్ని పాటించాలి. అదేవిధంగా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి. మీరు ఎంత కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిస్తే మనం అందుకోసమే సంకల్పంలో మన జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, ప్రతి ఆత్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని ప్రతినిత్యం మనము చక్కగా చెప్పుకుంటాం మిత్రులారా. దీన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోవాలి. చెప్పుకోవడం ద్వారా కృతజ్ఞతాభావం అనేటువంటి ఇది పెరిగి మన జీవితంలోనికి ప్రతీది రావడం జరుగుతుంది. ప్రతీది మనం ఆకర్షించబడతాము. మరి మన నోటి ద్వారా చక్కటి శుద్ధమైనటువంటి సాకారాన్ని తీసుకోవడం ద్వారా, ధ్యానం చేసి మన ఆలోచనలని మనం శుద్ధం చేసుకోవడం ద్వారా, మన యొక్క పనుల ద్వారా పవిత్రమైనటువంటి పనుల్ని చేయడం ద్వారా మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది మిత్రులారా. ఆహారాన్ని మంచి వైబ్రేషన్స్తో కూడినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం ద్వారా మన లోపలికి చక్కటి పాజిటివ్ వైబ్రేషన్ రావడం జరుగుతుంది. మరి శరీరానికి హాని కలిగించేటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే అది మన లోపలికి వచ్చేసి మన లోపల ఇరిటేషన్కు కారణమవుతుంది. మన లోపల ఇరిటేషన్ వచ్చినప్పుడు నెగటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీ లోపల. ఆ నెగటివ్ కెమికల్స్ యొక్క ప్రభావము మరి ఆ రోజంతా ఆ రోజు పైన పూర్తిగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. మనం ఒక రోజులో ఎంత హ్యాపీగా ఉంటున్నాము అనేటువంటిది చాలా ముఖ్యము. అదే మన యొక్క జీవితం యొక్క ప్రామాణికము, జీవితం యొక్క కొలత, మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఒక రోజు లోపల అనేది. మరి ఈరోజు ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల దినదిన అభివృద్ధి అనేటువంటి అంశం గురించి మనం చక్కగా తెలుసుకుంటున్నాం మిత్రులారా. కృతజ్ఞతాభావం అనేటువంటిది మనని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి పడడానికి చక్కటి శక్తినిస్తుంది. అట్లాగే మనము మన ఇంటి దగ్గర వచ్చిన వారికి చక్కగా ధ్యానం నేర్పిస్తూ ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఉచితంగానే పంచుతూ ఉండాలి. పంచడం ద్వారా పెంచబడుతుంది, అది ఒక విశ్వ నియమము. కాబట్టి మనం ప్రతిరోజు సాధన చేద్దాం. మనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచి లోకో సమస్త సుఖినో భవంతు అనే దాన్ని సాకారం చేద్దాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. ఈరోజు దినదిన అభివృద్ధి జరగాలి అంటే మనం ఎలాంటి చర్యలు, ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం. హాయిగా కూర్చుందాం.